సోమాజిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ గిరిజన యువతి యువకులపై జరుగుతున్న కుల దురహంకార దాడులపై వెంటనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విచారణ జరిపి దాడులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. న్యాయ పరిష్కారం కోసం తక్షణమే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీసు యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం కేసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన కుల ప్రజ ఉద్యోగ మేధావి విద్యార్థి వర్గ సంఘాలు ఇలాంటి సంఘటనలకు ప్రతిఘటించి న్యాయం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల్లో ఒకే నెలలో జరిగినటువంటి ఆరు మరణాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ కుల వ్యతిరేక కుల అహంకార పరుహత్యలపై బాధిత కుటుంబాలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాల నాయకులు మేధావులు మరియు ప్రజాప్రతినిధులు విద్యార్థి నాయకులు ఉస్మానియా విద్యార్థులతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ధరావత నిఖిల్ నాయక్ సూర్యాపేట జిల్లా, మరి అదేవిధంగా ఆదిలాబాద్లో రాథోడ్ రోహిత్, మరి జడ్చర్లలో మునావత్ మైనా, భూపాలపల్లిలో రాజు నాయక్, నాగర్ కర్నూలు జిల్లాలో ఎరకల దాస్, మరి అదేవిధంగా ఇస్లామాబాద్ పద్మ మహమూద్ నగర్ జిల్లాలో, ఈ విధంగా రాష్ట్రంలో కేవలం గిరిజనులపైనే ఈరోజు దాడులు మరియు అదేవిధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిన వెంటనే మా గిరిజన సామాజిక వర్గం కావచ్చు, మా బీసీ సామాజిక వర్గం కావచ్చు, మా ఎస్సీ సామాజిక వర్గ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ భరోసా వారికి ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చేటువంటి మీడియాలో ఎటు చూసినా కానీ బ్రేకింగ్ న్యూస్ వచ్చేటటువంటి పేద గిరిజన బిడ్డల ప్రాణాలను కాపాడంలో పూర్తిగా విఫలమైంది. అందుకోసమే డీజీపీ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. డీజీపీ గారు సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా గిరిజన సంఘాలతో కలుపుకొని మేము మానవ హక్కుల కమిషన్కి వెళ్తాం. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేస్తాం, ఒక బిల్ వేస్తాం. ఆ తర్వాత దీని మీద ప్రస్తుత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సందర్భం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గిరిజన బిడ్డల ప్రాణాలు ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గిరిజన తల్లులు ఆరుగురు తల్లులు కడుపుకోత ఇవాళ కడుపుకోత మిగిల్చడానికి ఈ ప్రభుత్వమే కారణము. ఆ గిరిజన బిడ్డలు పోయిన ప్రాణాలను ముఖ్యమంత్రి డీజీపీ గారు తెచ్చిస్తారని మేము అడుగుతున్నాం. పోయిన బిడ్డల ప్రాణాలను ఎవరు తెచ్చిస్తారని అడుగుతున్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.